నరేంద్ర మోడీ త్రీ పాయింట్ ఓ న్యూ క్యాబినెట్ మినిస్టర్సు అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ లిస్ట్ బయటకు వచ్చింది అదేంటి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కొత్తగా ముప్పై మంది క్యాబినెట్ మినిస్టర్సు అలాగే ఐదు మంది ఇండిపెండెంట్ ఛార్జ్ మినిస్టర్సు అలాగే ముప్పై ఆరు మంది మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ఎంఓఎస్ అంటే జూనియర్ మినిస్టర్ మాదిరిగా అనమాట వీళ్ళందరినీ ఇరవై నాలుగు స్టేట్ల నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే హయెస్ట్ నెంబర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ తర్వాత బీహారు అలాగే క్యాస్టుల పరంగా చూసుకుంటే మనం ఇరవై ఏడు మినిస్టర్స్ ఫ్రమ్ ఓబీసీ పది వచ్చేసి ఎస్సీ కమ్యూనిటీకి అదే అదేవిధంగా ఐదు వచ్చేసి ఎస్టీ కమ్యూనిటీకి అదే అదేవిధంగా మరో ఐదు వచ్చేసి మైనారిటీకి సంబంధించినవి చాలామంది ప్రీవియస్ క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు వాళ్ళందరికీ మళ్ళీ పొజిషన్ రాలేదు ఇప్పుడు ఒకసారి స్టేట్ వైజ్ మనం మినిస్టర్ లిస్ట్ చూస్తే ఫస్ట్ గుజరాత్లో వచ్చేసి అమిత్ షా అలాగే డాక్టర్ జయశంకర్ అన్సుక్ మందవ్య బీజేపీ నుంచి అలాగే అలాగే నిమంబెన్ బంబానియా బీజేపీ నుంచి గుజరాత్లో మొత్తం ఐదు మంది మినిస్టర్లు ఉంటే ఐదు మంది ఫ్రమ్ బీజేపీ అనమాట సో గుజరాత్కి ఐదు మినిస్టర్లు వెళ్తే అలాగే నెక్స్ట్ ఒడిస్సా ఒడిస్సా చూసుకుంటే ఒడిస్సాలో ఎంతమంది మినిస్టర్లు ఉన్నారని చూసుకుంటే ఇక్కడ వచ్చేసి అశ్విన్ వైష్ణవ్ ఇతను ఆల్రెడీ ప్రీవియస్ క్యాబినెట్లో మినిస్టర్గా పనిచేశాడు అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ నుంచే అదేవిధంగా జౌల్ ఓరం బీజేపీ నుంచే సో ఒడిస్సా నుంచి ముగ్గురు మినిస్టర్లు సెలెక్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ కర్ణాటక నుంచి చూసుకుంటే నిర్మలా సీతారామను బీజేపీ నుంచి అలాగే హెచ్డి కుమారస్వామి జేడిఎస్ పార్టీ నుంచి ఇతను ఇంత ముందు ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా కూడా కర్ణాటక పనిచేశాడు అదేవిధంగా ప్రహ్లాద్ జోషి బీజేపీ నుంచి అదేవిధంగా అలాగే శోభా కరంద్ బీజేపీ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ సోమన్న సో మొత్తం మొత్తం కర్ణాటక నుంచి ఐదు మంది మినిస్టర్లు సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ మహారాష్ట్ర చూసుకుంటే పీయూష్ గోయల్ బీజేపీ నుంచి అలాగే నితిన్ గడ్కరీ అదేవిధంగా ప్రతాప్ రావు శివసేన నుంచి శివసేన నుంచి ఒక్క ఎంపీని క్యాబినెట్ మినిస్టర్లకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా రక్ష కార్డ్సే బీజేపీ నుంచి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మురళీధర్ మొహాల్ని సో మహారాష్ట్ర నుంచి చూసుకుంటే ఇద్దరు మాత్రమే బీజే వేరే పార్టీ నుంచి ఒకటి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అదేవిధంగా శివసేన నుంచి కొద్ది ముగ్గురు జీ బీజేపీ నుంచి మహారాష్ట్ర నుంచి క్యాబి యూనియన్ మినిస్టర్లకి సెలెక్ట్ అయ్యారు మొత్తం మహారాష్ట్ర నుంచి కూడా ఐదు మంది ఎంపీలు మినిస్టర్ లిస్ట్లోకి సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ గోవా నుంచి శ్రీపాద్ నాయక్ సెలెక్ట్ అయ్యాడు అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి చూసుకుంటే జితేంద్ర సింగ్ బీజేపీ నుంచి ఇతను బీజేపీ నాయకుడు ఇతను జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఇక్కడ యూనియన్ మినిస్టర్ సెలెక్ట్ అయ్యాడు అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే మనం హిమాచల్ ప్రదేశ్ నుంచి జేపీ నడ్డా సో జేపీ నడ్డా ఈసారి మొట్టమొదటిసారిగా యూనియన్ మినిస్టర్ లేకి వస్తూ ఉన్నాడు నెక్స్ట్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ నుంచి చూసుకుంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఇతను ఆల్రెడీ చీఫ్ మినిస్టర్గా మధ్యప్రదేశ్కి పనిచేసి ఇప్ ఇప్పుడు సెంట్రల్ క్యాబినెట్లోకి శివరాజ్ సింగ్ చౌహాన్ వస్తున్నాడు అదే అదేవిధంగా జ్యోతిరాదిత్య సిండే బీజేపీ నుంచి అదేవిధంగా ఇంకొకరు ఇంకొకరు సవిత్రి ఠాకూర్ బీజేపీ నుంచి అలాగే వీరేంద్ర కుమార్ బీజేపీ నుంచి అదేవిధంగా దుర్గాదాస్ యుకి బీజేపీ నుంచి మొత్తం మధ్యప్రదేశ్ నుంచి ఐదు మంది ఎంపీలు యూనియన్ క్యాబినెట్లోకి ఇప్పుడు వెళ్ళబోతున్నారు నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ చూసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఉత్తరప్రదేశ్ నుంచి ఈసారి యూనియన్ క్యాబినెట్లోకి నరేంద్ర మోడీ త్రీ పాయింట్ ఓ క్యాబినెట్ మినిస్టర్ ఉత్తరప్రదేశ్ నుంచి హైయెస్ట్ నెంబర్ వెళ్తూ ఉన్నారు హర్దీప్ సింగ్ పూరి అలాగే రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ ఇంతకుముందు చేసినాడు అదేవిధంగా జయంత్ చౌదరి జితిన్ ప్రసాద్ అదేవిధంగా పంకజ్ చౌదరి బిఎల్ వర్మ అదేవిధంగా అదేవిధంగా అనుప్రియ పటేల్ కుమ్లేష్ పాశ్వాన్ అదేవిధంగా ఎస్పి సింగ్ ఎస్పి సింగ్ బగ్వేల్ నెక్స్ట్ అదేవిధంగా క్రితి క్రితివర్ధన్ సింగ్ ఎవరు ఏ పార్టీ నుంచి అని చూస్తే ఆర్ఎల్డీ నుంచి ఒకరు అప్నాదల్ సోనియాల నుంచి ఒకరు ఇద్దరు మినహా అందరూ బీజేపీ పార్టీ నుంచి ఉత్తరప్రదేశ్ బీజేపీ పార్టీ నుంచి ఉత్తరప్రదేశ్లో ఎలక్ట్ అయ్యారు నెక్స్ట్ బీహార్ నుంచి చూసుకుంటే బీ బీహార్ నుంచి చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ నుంచి గిరిరాజ్ సింగ్ బీజేపీ నుంచి జితన్ రామ్ మంజీహి హిందుస్థానీ ఆవం మోర్చా నుంచి రామ్నాథ్ ఠాకూర్ జేడియూ నుంచి లాల్ సింగ్ జేడియూ నుంచి అదేవిధంగా నిత్యానంద్ రాయ్ బీజేపీ నుంచి రాజ్భూషణ్ చౌదరి బీజేపీ నుంచి సతీష్ దుబ్బే బీజేపీ నుంచి మొత్తం ఎనిమిది మందిలో నలుగురు బీజేపీ అదేవిధంగా నలుగురు వేరే పార్టీల నుంచి జేడియు నుంచి ఇద్దరు అదేవిధంగా లోక్ జనశక్తి నుంచి ఒకరు హిందుస్థానీ ఆవామ్ మోర్చా నుంచి ఒకరు బీహార్లో మొత్తం ఎనిమిది మంది ఎలక్ట్ అయితే దాంట్లో నలుగురు బీజేపీ అదేవిధంగా ఒకరు లోక్ జనశక్తి నుంచి ఇంకొకరు హిందుస్థాన్ హిందుస్థాన్ ఆవా మోర్చా నుంచి అదేవిధంగా ఇద్దరు జేడియూ నుంచి మొత్తం ఎనిమిది మంది బీహార్ నుంచి యూనియన్ మినిస్టర్లుగా ఈసారి పనిచేయబోతున్నారు నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి చూసుకుంటే కిరణ్ రిజు ఇతను ఆల్రెడీ ఫార్మర్ యూనియన్ మినిస్టర్లో స్పోర్ట్స్ మినిస్టర్గా పనిచేశాడు నెక్స్ట్ రాజస్థాన్ నుంచి చూసుకుంటే గజేంద్ర సింగ్ శెకావత్ బీజేపీ నుంచి అర్జున్ రామ్ మెగ్వాల్ బీజేపీ నుంచి భూపేంద్ర యాదవ్ బీబే బీజేపీ నుంచి అదేవిధంగా భగీరథ్ చౌదరి బీజేపీ నుంచి రాజస్థాన్లో మొత్తం నలుగురు నలుగురు బీజేపీ నుంచే ఎలక్ట్ అయ్యారు నెక్స్ట్ హర్యానా చూసుకుంటే హర్యానాలో ఎంఎల్ కట్టార్ బీజేపీ నుంచి రావ్ ఇంద్రజిత్ ఇంద్రసింగ్ రావ్ ఇన్ ఇంద్రజిత్ సింగ్ బీజేపీ నుంచి అదేవిధంగా కృష్ణపాల్ గుజరాత్ బీజేపీ నుంచి మొత్తం హర్యానాలో ముగ్గురు ఎలక్ట్ అయితే ముగ్గురు బీజేపీ నుంచి నెక్స్ట్ కేరళలో చూసుకుంటే కేరళలో సురేష్ గోపి సురేష్ గోపి త్రిశూర్ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచాడు మొట్టమొదటిగా బీజేపీ కేరళలో ఎన్నిక కేరళలో గెలిచిన సీట్ ఇది కాబట్టి ఈసారి సెంట్రల్ క్యాబినెట్లో సురేష్ గోపికి ఛాన్స్ దొరికింది అదేవిధంగా అదేవిధంగా జార్జ్ కురియన్ వచ్చేసి బీజేపీ సీనియర్ లీడర్ కాబట్టి వీళ్ళిద్దరికీ కేరళ నుంచి ఈసారి కేరళ నుంచి ఈసారి యూనియన్ క్యాబినెట్లో ఛాన్స్ దొరికింది నెక్స్ట్ తెలంగాణ నుంచి చూసుకుంటే కిషన్ రెడ్డికి అదేవిధంగా బండి సంజయ్ మనకి తెలిసి ఆల్రెడీ కిషన్ రెడ్డి యూనియన్ క్యాబినెట్ మినిస్టర్లో పనిచేశాడు ఇప్పుడు బండి సంజయ్కి కొత్త కొత్తగా బండి సంజయ్కి క్యాబినెట్ మినిస్టర్లో ఛాన్స్ దొరికింది మొత్తం తెలంగాణ నుంచి ఇద్దరు ఇద్దరికి ఛాన్స్ వచ్చింది అదే నెక్స్ట్ తమిళనాడు చూసుకుంటే తమిళ తమిళనాడు నుంచి ఎల్ మురగన్కి ఛాన్స్ దొరికింది వచ్చేసి చాలా రూమర్స్ ముందున్నాయన్నమాట అన్నామలై కూడా బీజేపీ నుంచి ఇక్కడ ఛాన్స్ దొరకవచ్చు అని చెప్పి కానీ ఇప్పుడు బీజేపీ బీజేపీ తమిళనాడు నుంచి ఒకరికి మాత్రమే ఛాన్స్ దొరికింది ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మస్వామి టీడీపీ నుంచి అదేవిధంగా అలాగే రామ్మోహన్ రాయుడు కింజరప్పు టీడీపీ నుంచి నుంచి నెక్స్ట్ మూడో పర్సన్గా శ్రీనివాస్ వర్మ బీజేపీ నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ముగ్గురికి ఛాన్స్ వస్తే ఇద్దరు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరు బీజేపీ నుంచి ఎలక్ట్ అయ్యారు ఇక్కడ ఇంకో రూమర్ ఏంటంటే పురంధేశ్వరికి లోక్సభ స్పీకర్ ఇవ్వచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు కానీ చూడాలి ఎంతవరకు ఇది నిజమవుతుందని చెప్పి నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి వస్తే వెస్ట్ బెంగాల్ ఈసారి ఇద్దరికి ఛాన్స్ వచ్చింది ఇద్దరు బీజేపీ వాళ్ళు నెక్స్ట్ అదేవిధంగా పంజాబ్ నుంచి చూసుకుంటే పంజాబ్ నుంచి ఒకరికి మాత్రమే ఛాన్స్ వచ్చింది అతను వచ్చేసి రణవీర్ సింగ్ బిట్టు ఆల్రెడీ ఆల్రెడీ ఇతను ఫార్మర్ ఫార్మర్ క్యాబినెట్లో పనిచేశాడు నెక్స్ట్ అస్సాం నుంచి చూసుకుంటే సర్బానంద్ సోన్వాల్ అదేవిధంగా అదేవిధంగా పవిత్ర మార్గెరీటా సో అస్సాంలో ఇద్దరికి ఛాన్స్ వస్తే ఇద్దరు బీజేపీ నుంచి ఇక్కడ ఎలక్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే అజయ్ తమ్తా నెక్స్ట్ ఢిల్లీలో హర్షం హర్ష మల్హోత్ర సో ఢిల్లీ నుంచి ఒకరికి మాత్రమే ఛాన్స్ వచ్చింది ఇక్కడ సో ఇక్కడ ఈ లిస్ట్ చూస్తే ఇప్పటి వరకు ఈరోజు వీళ్ళందరూ ఇక్కడ ఈరోజు ప్రెసిడెంట్ ముందు ప్రమాణ స్వీకారం జరగడం జరిగింది